चंद्रबाबु नायडु गारु अंटारु चिन्न पिच्चुगूळ्ळगा पेट्टलु उंडे इल्लल्लगा इल्लु कार्यक्रमान्नि జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఆయన అంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఒత్తాస భక్తులు ఆయన లగలేకపోయినా కూర్చోలేకపోయినా ఆయన నిలబెట్టాలని పడుకున్న ఆయన్ని లేపాలని ప్రజలతో తెలుసుకున్న వ్యక్తిని ఏదేదో పెద్దగా ఆయన ఉద్రించాడని భూతత్వంలో చూమెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్. అందులో ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇవాళ ఒక పెద్ద ఐటెంని గూడు కట్టిన నిర్లక్ష్యమనే ఒక పెద్ద ఐటెంని వేసి ఒక రెండు పేజీలు ముందున ఒక పేజీ లోన ఒక రెండు పేజీలుతో నేర్చి కార్యక్రమం చేసింది. కారణం ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీ ప్రతిప వెంటనే వారన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లని చేస్తూ నిన్నటి రోజునే నేను టెలి కాన్ఫరెన్స్ తీసుకొని అధికారులు జిల్లాలోని అధికారులను అందరినీ అప్రమత్తం చేసి టైం లైన్ ఫిక్స్ చేసి అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకా అయిపోతుంది ఇవన్నీ ప్రోగ్రామ్ అంతా కూడా స్ట్రీమ్లైజ్ చేశారు దానికి ఇవ్వాల్సిన బకాయిలన్నీ పూర్తిగా తీర్చారు ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీరుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో 300 ఎస్ఎఫ్టి ఏదైతే ఉందో 140,000 ఇళ్ళని ఆయన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగానే రూపాయిగా ఇల్లు ఇస్తున్నారు ఇంకా ఇచ్చిపోతున్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అలాగే 365 ఉన్న ఎస్ఎఫ్టి ఉన్న ఇళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా చేయడం జరిగింది. రివర్స్ టెండింగ్లో 400 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు అది వాస్తవం. దానికి తగ్గట్టు అసెంబ్లీలోనే 25,000 రూపాయలు 365 ఎస్ఎఫ్టీకి 50,000 రూపాయల 430 ఎస్ఎఫ్టీకి వాళ్ళు కట్టుబడి కట్టవలసిన దాంట్లో ప్రభుత్వమే రాయితీ ఇచ్చింది. ఇవన్నీ కూడా జరిగిపోతాయనే ఉద్దేశంతో ఒక నేటి వాళ్ళ ఆలోచనతో ఒక దుర్బుద్ధితో మరి పెద్దగా వచ్చి వాళ్ళు వచ్చి వేసింది. సరే ఏదైతే వాళ్ళు ఏ రాశారో ఏం పోయారో పక్కన పడేస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి 100కి 100%. ఏవైతే గత ప్రభుత్వం అట్టహాసంగా స్టేర్వాల్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీని తీసుకొచ్చి ఓ సంవత్సర కాలంలోనే కట్టి అందరికీ ఇస్తామని చెప్పి ఆర్భాటం చేసి ఒక కార్యక్రమాన్ని ఈ టిడ్కో హౌసింగ్ స్కీమ్ని తీసుకొచ్చారు. కేంద్రం నుంచి 7 లక్షల ఇళ్ళని కడతామని చెప్పని మా దగ్గర నుంచి అనుమతి తీసుకొచ్చి 454,000 ఇళ్ళకే జీవో ఇష్యూ చేసి అందులో 313,000 ఇళ్ళనే ప్రారంభించి అందులో 51,616 ఇళ్ళు మాత్రం గ్రౌండ్ని లెవెల్ చేసి మిగతా వచ్చి వివిధ దశల్లో ఉంచిన నేపథ్యం 262,000 ఇళ్ళు. దానికి మౌలిక సదుపాయాలు రోడ్డు కానీ కరెంటు కానీ ఒక నీరు కానీ ఎస్టీపీలు కానీ ఏవి కార్యక్రమాలు చేయకుండా ఉంచిన నేపథ్యం. ఇప్పుడు అవన్నీ పూర్తి చేసి మరి ఏదైతే ఆ దాంట్లో ఉన్న 143,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో 300 ఎస్ఎఫ్టీలు ఉన్నాయో పేదలకి మరి ఇవ్వాలని మరి ఉచితంగా రూపాయికి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసిన సందర్భం ఈ 50,000 ఇళ్ళు కూడా 51,000 ఇళ్ళు కూడా వాటిని ఆపడానికి అంటే క్యాన్సిల్ చేయడానికి కారణం ఏదైతే ప్రభుత్వం వచ్చి జగనన్న కాలనీలు జగనన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది
मुख्यमंत्री गारी संकल्प उंदो आ संकल्प नेपथ्यंलो प्रति ओक्करिकि ओक ఆప్షన్ ఇచ్చాం మీకు మీరందరూ డిట్కోలో లబ్ధిదారులు 300 ఇళ్ళు కడితే మీకు కావాలనుకుంటే దానికి వచ్చి 565000 రూపాయలు ఇంత ముందు పెట్టారు కానీ రూపాయికి ఇస్తాం ఆ ఇళ్ళు అది కాదు మీకు వచ్చి మరి సెంట్ స్థలాన్ని ఇచ్చి దాంతో పాటు ఇంటికి వచ్చి ఇంకొక 3 ఇంకొక 180000 రూపాయలు ఇచ్చి इंको याबे डेबई वेल रूपये मौल सदी कावाल कोवुद्धुक इंडिपेडेंट हाउस कावाल नेपथ्य नेपथ्य व्यक्त वाट उचित इवान कैंसल जरने विषयानी मैं तेजेस्टेमी इवीं 163 लोकेशन उ टाइम बोन पटा सुमार 80,000 90,000 यूनिट्स 2,62,000 3 ना 6 ने मुख्यमंत्री गारु निर्णय से अधिकारी इंस्ट्रक्शन त्वरगत अवी इंफ्रास्ट्रक्चर अभी मौलिक सभी कल आदेश अवी इवा 100 रोजुल्लो 180 रोजुल्लो इल्लु यह 90,000 वारी अंदर जो विषयानी निर्णय अधिकार अंदर के ना प्रेस नोट वी अवी चूसर निर्णय चपंक चूसर आशियान मैं बदल ना तक विवरण मुख पक्ने बोम पेटेस सतोष इंका अभी मणिले अभी वैसे दा तो इंक मिगता 90,000 इमार अभी 12 कल्प अभी पूर्ति अभी कन्वर्ट इंक मिगता बैलेंस एवेदनायो इंको 75,000 इल्लु वरकु बैलेंस वाटिनि 18 नेलल्लो पूर्ति वारिकि इव्वडं जरुगुतुंदने विषयानि मरि फुल फ्लेज्ड गा ई कार्यक्रमं मरि कंप्लीट चेस्तामने विषयानि मरि मनवि चेस्तानु।